నుండి కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనాన్ని మొదలుపెట్టి చదువుకుందాం నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచు కొని ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద నున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును నీవు నీ దేవుడైన యహోవా మాట విన వినిన ఎడల ఈ దీవెనలన్నీయూ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును చాలు నీవు నీ దేవుడైన యహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును ఈ ద్వితీయోపదేశం ఇరవై అధ్యాయం వాస్తవంగా పాత నిబంధన మనం ఇప్పుడు పాత నిబంధన సంబంధమా కొత్త నిబంధన సంబంధమా పెద్దగా చెప్పండి కొత్త నిబంధన వచ్చింది మరి పాత నిబంధన సంగతులు మనకెందుకు అని కొంతమందికి డౌటు మరి అట్టయితే బైబుల్లో నుంచి పాత నిబంధన తీసేద్దామా అవును పాత నిబంధనలు మనం పక్కన పెట్టాల్సింది ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు వ్యవహారాలు ఇక మిగిలిన ఉపదేశాలన్నీ కూడా తప్పనిసరిగా మనకి నూతన నిబంధనలు కూడా చెప్పబడ్డాయి ఫర్ ఎగ్జాంపుల్ విశ్రాంతి దినం ఒక ఆచారం పాత నిబంధనలో అమ్మ బాగా వినండి రా తల్లి తెలుగులోనే చెబుతున్నాను నేను సున్నతి సంస్కారం అనేది ఒక ఆచారం జంతు బలులు ఇవ్వటం అనేది ఒక ఆచారం పాత నిబంధనలో విశ్రాయులకి విశ్రాంతి దినం ఫాలో అవ్వాలి విశ్రాంతి దినం ఆచరించడం అంటే ఏంటి తెలుసా శనివారం రోజు ఇస్రాయేలీలు ఏ పని చేయకూడదు ఎక్కువ దూరం వెళ్ళకూడదు ఇంట్లో పొయ్యి ముట్టించకూడదు ఏ పని చేయకూడదు ఖాళీ కూర్చోవాలా విశ్రాంతి కూర్చోవాలా ఎవరైనా హద్దు మీరి ఇంట్లో పొయ్యి వెలిగించినా ఏదన్నా పని చేసినా దూరం వెళ్ళినా వాడిని రాళ్లతో కొట్టి చంపాల అంత డేంజర్ కట్టడా భయ రైట్ విశ్రాంతి దినం మీరితే అవుట్ అది ఆచారం లేకపోతే సున్నతి ఇస్రాయేరియలలో ప్రతి మగవాడు సున్నతి సంస్కారాన్ని పొందాలి అలా చేయకపోతే వాడు ఇస్రాయల్లోకి లెక్కలోకి రాడు వాడు అన్యుడిగా ఇంచబడతాడు వాడు ఇస్రాయలీడై అబ్రహాం సంతతిగా ఎంచబడాలంటే ఖచ్చితంగా సున్నతి సంస్కారాన్ని చేయాల ఆచరించాలి ఇది ఒక ఆచారం ఇకపోతే కొన్ని రకాల బలు ఉన్నాయి సమాధాన బలులని దహన బలులని పాప పరిహారార్థ బలులని కొన్ని బలులు ఉన్నాయి ఇవి ఖచ్చితంగా అందరూ కూడా ఆచారంగా చేయాలి మూడు ఇకపోతే ఏడు పండుగలు ఉన్నాయి పులింది రొట్టెల పండుగ పస్కా పండగ ఫలముల పండగ పెంతకోస్తు పండుగ శృంగధ్వనుల పండుగ ప్రాయిశ్చితార్థ దినపు పండుగ పర్ణశాలల పండుగ ఏడు పండుగలు ఇవి కూడా ఇస్రాయిలీలు ఇయర్ ఇయర్స్ ఆచరించాలి ఆ ఏడు పండుగలకు చెప్పినటువంటి నియమ నిబంధనలన్నీ వీళ్ళు ఫాలో అవ్వాలి మీరితే అంతే సంగతులు ఇవ్వండి పాత నిబంధనలో ఆచారాలు వ్యవహారాలు రద్దు చేయబడ్డ ఇవి అవి అర్థమైందా రైట్ అర్థం కాకపోతే నీకు నేను చేయగలిగిందే లేదు అడిగి అడిగి చేతి జనం బలవుతారు అందుకని నేను పెందలు ముగించాలి కాబట్టి నేను లైన్లోకి వెళ్తున్నాను తొందరపడి వాచి చూడవాకండి సరేనా పాత నిబంధంలో ధర్మశాస్త్రంలో టెన్ కమాండ్మెంట్స్లో నేను తప్ప మీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్నాడు ఇప్పుడు కూడా అదే మాట కొత్త నిబంధనలు అందరిని పెట్టేసుకొని అన్నాడా లేదు అంతే ఒకడే దేవుడు వ్యర్థంగా నా నా నామాన్ని ఉచ్చరించొద్దన్నాడు ఇప్పుడు కూడా దిక్కుమాల పనులు చేసుకుంటా ఏసు 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 అంటే వర్కౌట్ కాదు రెండు విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించాలనేది అప్పటి కట్టడ ఇప్పుడు అది క్రీస్తులో నెరవేరినందున ఇక మనకు విశ్రాంతి దిన ఆచారం లేదు శనివారాన్ని మనం ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు ఇస్రాయల్ చెప్పిన కట్టడ మనకు అక్కరలేదు మనం ఆదివారం ఆరాధన దినంగా మనం పాటిస్తున్నాం మనం అవుతున్నాం ఆరాధన చేసుకుంటున్నాం నాలుగవది తల్లిదండ్రిని సన్మానించు అన్నాడు ఇప్పుడు కూడా అదే చెప్పాడు ఏసయ్యా కొత్త నిబంధనలు కూడా తల్లిదండ్రిని సన్మానించి వాళ్ళని ప్రేమించి వాళ్ళని ఆదరించమన్నాడు ధర్మశాస్త్రంలో ఐదవది వ్యభిచరించొద్దు ఇప్పుడు కూడా వ్యభిచారం చేయొద్దు మొహబ్ చూపు కూడా చూడొద్దు అని చెప్పాడు అయ్యలారా పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞల్లో మనకు క్షేమకరమైన ఆజ్ఞలన్నీ నూతన నిబంధనలో కూడా తిరిగి చెప్పబడ్డాయి మళ్ళీ ఒకసారి జ్యోత మీకు ఎక్కాలి కదా అందుకని పాత నిబంధనలు రద్దు చేయబడ్డవి ఏంటంటే ధర్మశాస్త్ర సంబంధమైన ఆచారాలు పండుగలు బలులు కొన్ని సంస్కారాలు బ్రేక్ చేయబడ్డాయి తప్పించి నీతి నియమాల విషయంలోకి వచ్చేటప్పటికీ పాత నిబంధనలో చెప్పబడిన నీతి నియమాలు నూతన నిబంధనలో కూడా హెచ్చరించబడ్డాయి ఇప్పుడు చెబుతా అసలు మా వస్తా ఏం చేద్దాం మనం ఏది ఎత్తుకున్నా అలా వెళ్ళిపోతుంది విశాలంగా కాబట్టి ఇక ఇప్పుడు సింపుల్గా నీకు అందించడానికి ఒక మాట చెప్పేస్తా నువ్వు నీ దేవుడైన మాట ఎహో మాట శ్రద్ధగా విని నీ దేవుడైన యహో మాట శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలన్నిటినీ గై కొని ఎడలా ఈ ఆశీర్వాదములన్నీ నీ మీదికి వచ్చును అన్నాడు ఎన్ని రకాల ఆశీర్వాదాలు చెప్పాడంటే ఒక మనిషి ఎన్ని రకాలుగా దీవించబడాలని ఆశిస్తాడో అవన్నీ ఉన్నాయి అందులో నాకు శత్రువులు ఉండకూడదు ఎవడైనా నా మీద కుట్ర చేసేవాడు వాడే ఎఫెక్ట్ అవ్వాలి నాకేం కాకూడదు ఇప్పుడైతే వాడు కూడా బాగుండాలి నాకు శత్రువుగా ఉన్నవాడు కూడా నా మీద దాడి చేయకూడదు వాడు నాశనం కాకూడదు వాడు మారాలి వాడు బాగుండాలి అంతకుముందు అయితే వాడు నా మీదకి రాకూడదు వాడే బావాలి ఎవరికైనా శత్రువులు వెంటబడి ఉంటుందా చెప్పండి ఏమని అడుగుతారు తెలుసా సొంత వాళ్ళే శత్రువులు అన్నయ్య సొంత వాళ్ళే శత్రువుల కంటే దారుణంగా అన్నయ్య బయట శత్రువులు అయిపోయారు ఇంట్లో కూడా శత్రువులు అయిపోయారు అన్నయ్య అంటే శత్రువు అనేవాడు ఒకడు నీకుంటే శత్రువు అనే ఆమె ఒక ఆమె నీకుంటే నీకు మనశ్శాంతి ఉండదు కాబట్టి ఎవరైనా శత్రువులు లేని జీవితాన్ని కోరుకుంటారు దేవుడు అంటాడు నా మాట విని నా ఆజ్ఞలను నీవు గైకుంటే నీ శత్రువుల సంగతి నేను చూసుకుంటా అంటాడు ఆయన కొడితే గట్టి కొట్టండి లేదా కొట్టకండి రెండవది ఒకరికంటే మిన్నుగా ఉండాలని ఎవరైనా ఆశిస్తారు సమాజంలో పది మందికి ఉపయోగకరంగా కాస్త మంచి పేరు సంపాదించుకొని పది మంది చేత మంచి అనిపించుకొని పోవాలని ఉంటుంది ఎవరికైనా అంతేగా నలుగురు చేత థూ అనిపించుకొని పోవాలని ఉంటుందా ఉంటుందా ఎవరికైనా ఏమనిపించమనిపిస్తుంటుంది మనసులో పది మంది చేత మంచి అనిపించుకోవాలి రేపు సచిన బతికినా నలుగురు వచ్చేటట్టు ఉండాలి తెచ్చాడ్రా అంటే వాడ పోతే పోయాళ్ళని అందరూ సర్దుకునేటట్టు ఉండకూడదు అరే అవునా అని పరిగెత్తేటట్టు ఉండాలి అంటే పది మంది చేత మంచి అనిపించుకోవాలి ఇక్కడ అంటాడు నీవు నా మాట శ్రద్ధగా విని నా ఆగ్రహం నువ్వు గై కొంటే భూమి మీద ఉన్న జనులందరిలోనూ నేను నిన్ను హెచ్చిస్తాను అంటాడు నీ మంచితనం వాళ్ళకి అర్థమయ్యేటట్టు నేను చూపిస్తా వారి హృదయంలో నీకు స్థానం ఇస్తా వాళ్ళు నిన్ను గుర్తించి గనపరిచి గౌరవించేటట్టు నేను చేస్తా అవునా ప్రభా మరి నేనేం చేయాలి నేను చెప్పిన మాట తినాలా నేను వద్దన్నే మానుకోవాలా నేను చేయమన్నా చేయాలా ఇవన్నీ కూడా నీ బాక్ కోసమే నీ మేలు కోసమే నువ్వు ఆనందంగా ఉంటే నాకు ఆనందం నువ్వు నాకు ఏడుపు నువ్వు బాగుంటే నాకు సంతోషం నువ్వు బాధపడుతుంటే నాకు బాధే కాబట్టి అయ్యా బిడ్డ నువ్వు బాగుండాలని కోరుకుంటున్నాను రా నేను చెప్పినట్టున్నమ్మా అంటాడు ఇంటే ఇంకేమేం చేస్తావు వేసయ్యా నీ గంపయు పిండి పీసుకు నీ తోటియు దీవించబడును అంటాడు అంటే కరువు లేని జీవితం ఎప్పుడు ఇంట్లో సమృద్ధి పది మందికి స్తోమత ఇదేగా మన ఆరాటం పది మందికి పెట్టడం ఏమో ఇప్పుడు ఏడిస్తాడని ఎత్తుక్కోవాల్సి వచ్చిందన్న అప్పుకి అంటావు నువ్వు ఆ దరిద్రం పోయి ఆ దరిద్రం పోయి ఏది నెలంతా చాకిరి చేసి వచ్చినీ కట్టి ఇంకా వేరే వాడు ఒత్తిడి చేస్తంటే వాడికి కట్టడానికి ఇంకొకడిని ఎత్తుక్కునే కర్మ పోయి పది మందికి నువ్వు చేయిజాపి ఇచ్చే స్థితిలో నువ్వు ఉండాలంటే నా మాట నానా అంటాడు అయ్యా అర్థమవుతుందమ్మా ఏమంటున్నాడు కొద్దిగా నేను చెప్పిన మాట వినరా నాకు అయ్యా నేను చేస్తాగా అంటాడు విశ్వాసం ఉన్నాడేమో ఆ మాటలకు లోబడతాడు విశ్వాసం లేనోడేమో ఆ ఏందో లేచి చదువుతుంటారులే ఆ అంటాడు ఈ తంతే ఉంటుంది ఏ అన్నాడు అంటే బతుకుడు ఏ అన్నట్టే ఉంటుంది పసిబిడ్డలాగా ఆ మాటలేదో దేవుని మాటలేని నిజంగా కాస్త ఆలోచించాల్సిందే అని కాస్త భయభక్తులు కలిగి కొద్దిగా ఏదన్నా బెండయ్యాడనుకో వాడు ధన్యుడు వెటకారాలు చేశాడనుకో మూ అనుకో మట్టి బొమ్మకి నీకే అన్ని ఎత్తులు ఉంటే మరి దేవుడి సంగతి ఏంది వెటకారం చేయటం నీకేనా అయింది ఆయనకి ఇంకా బాగా తెలుసు కాబట్టి దేవుడి ముందు ఎగస్టాలు వద్దు ఆశ కలిగి వచ్చావు కనుక చెప్పింది మర్యాద విను కాస్త మార్చుకో నడత దిద్దుకో బాగుపడతావు అని ఆడ ఇంకేం చెప్పాలా అయిపోయింది ప్రసంగం నీ సంతానం ఆశీర్వదించబడాల ఉందా లేదా నీకు నువ్వు నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞల్ని గై కొంటే నీ సంతానం కూడా దీవించబడుతుంది అంటాడు శరీరం ఆరోగ్యవంతంగా బతికినంత వరకు హాస్పిటల్ చుట్టూ జరగకుండా పోయేదేదో క్లైమాక్స్లో ఒకసారి పోయి పోతే పోయిద్ది అది కూడా ఇప్పుడు రాకడం సమయం కాబట్టి దేవుడు ఏదైనా లక్కీ ఛాన్స్ ఇచ్చి ఇంకొక ముప్పై ఏళ్ళు కానీ బతకని ఇస్తే సత్యవసరం కూడా ఉండదు డైరెక్ట్గా పోవటమే నేను అబద్ధం చెప్పట్లా నిజమే చదువుతున్నాను ఏసయ్య రెండవ రాకడలో మన అదృష్టం బాగుండి మనం ఉంటే ఇక మరణం చూసే అవసరం లేదు రెప్పపాట్లో మనందరం మార్పు పొందుతామని కొరిందిలోకి రాసిన మొదటి పత్రిక పదిహేనో అధ్యాయం యాభై రెండవ వచనం నుంచి ఉంది ఒకసారి అందరూ రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెప్పండి గట్టిగా చెప్పండి ఇంకొక్కసారి చెబుతారా ఎంత బాగుందో మీరు అట్ట చేతులు ఎత్తి స్తోత్రాలు చదువుతుంటే అట్టనే ఒక వంద సార్లు చెప్పిద్దామని ఉంది కానీ ఇంకా మీరు తర్వాత కనపడరని నేను చెప్పిలా మూడవది ఏం చెప్పాను సంతానపరమైన దీవెన పిల్లలు ఆశీర్వదించబడాలి కుటుంబం దీవించబడాలి వారి భవిష్యత్తు బాగుండాలి రైట్ దీనికి కూడా అదే చెబుతాడు నువ్వు నా మాట శ్రద్ధగా విని నా ఆజ్ఞలను గైవికొని ఎడద నీ సొమ్ము పరుల పాలు కాకుండా నేను చూస్తా నీ పిల్లలు ఆశీర్వదించబడేటట్టు చేస్తా నువ్వు హాస్పిటల్లో చుట్టూ తిరిగే పరిస్థితి లేకుండా నేను చేస్తా నేను చేస్తా నీ సొమ్ము డాక్టర్ల పాలు కాదు నా మాటి నువ్వు నా సమయం వచ్చింది అనుకో తీసుకోవాలనుకున్నాను అనుకో ఒకేసారి తీసుకుంటా తీసుకునేంత వరకు నీకు మంచి ఆరోగ్యం ఇస్తా నిందు అందు నువ్వు కన్ను మూసేటట్టు నేను చేస్తా అది అవునా ప్రభా అట్టనే కావాలి నాకు అట్లయితే నేను చెప్పింది నువ్వు నువ్వు నువ్వేం చెబుతావు నీకు వరుసగా చెబుతాడు నువ్వు చెయ్యి ఆయన చెప్పిన అని నువ్వు చెయ్యి ఆయన చెప్పి నీ చేయపోతే అప్పుడు అడుగు అప్పుడు తగా వేసుకో ఆయనతో నువ్వు చెప్పినని నేను చేస్తాను నువ్వు ఇచ్చిన మాట నాకు ఎందుకు నెరవేర్చట్లేదు నాకు తెలియదు నువ్వు చెప్పి నేను చేశాను కాబట్టి నాకు నువ్వు చేయాల్సిందే అని కూర్చో నువ్వు ఆయనేం కోపడ్డు నవ్వుకుంటాడు చేస్తాడు ఖచ్చితంగా ఖచ్చితంగా చేస్తాడు స్తోత్రం అట్లా సెట్ చేసి పెట్టాడు ఆయన స్విచ్ అయ్యి ఫ్యాన్ తిరిగిద్ది అన్నట్టు నేను చెప్పిన మాట విని ఈ విషయంలో ఇట్లా స్టెప్ తీసుకొని నువ్వు నువ్వు దీవించబడతా ఉంటాడు పరిశుద్ధులు భక్తి పరులు ఆత్మ సంబంధులు ఆత్మీయంగా దీవించబడ్డారు భౌతికంగా కూడా దీవించబడ్డారు కొంతకాలం శ్రమ పడినా తర్వాత వారు అంచెలంచెలుగా దీవించబడి సంతానం కూడా దీవించబడి ప్రభు కృపలో వర్దిల్లారు భూమి మీద కూడా దీవించబడ్డారు ఆనందాన్ని అనుభవించారు నిత్యత్వంలో కూడా స్థానం సంపాదించుకున్నారు ఆయన చూసుకుంటాడు ఇప్పుడు నేను చెప్పినవన్నీ వరుసగా ఉంటాయి ఇంటికి పోయి చదవండి ఇప్పుడు చదివించడానికి టైం లేదు అందుకే నేను చెప్పేస్తాను కొంతమంది విస్తారంగా సంపాదిస్తారు కానీ ఆసుపత్రి చుట్టూ పోతుంటాయి డబ్బులన్నీ లక్ష లక్షల ఆసుపత్రికి బాధ ఇంత కష్టపడి సంపాదించే మొత్తం ఆసుపత్రికి పోతున్నారు అన్నయ్య దేవుడు చెప్పిన మాటలు విని ఆ మాటల చొప్పున మారు మనసు మంది జాగ్రత్తగా నడుచుకుంటే నీ సొమ్ము పరులో పాలు కాదు అంటాడు వాక్యంలో నిశ్చయముగా నీ చేతుల కష్టాద్తము నీవు అనుభవించదవు అంటే అర్థం ఏంటో తెలుసా నీ చేతుల కష్టార్జితం లోకుల పాలు కాదు నీకు నీ పిల్లలకు ఉండేటట్టు నేను చేస్తా అంటాడు ఆయన అయితే ఇవన్నీ చేయడానికి షరత్ ఒక్కటే నేను చెప్పిన మాట వినాలి నా ఆజ్ఞల చొప్పున నీ నడతలని మార్చుకోవాలి అయితే మీరు చెప్పండి నేను చెప్పిన మాట నోరు నోళ్ళందరూ చెప్పండి నేను చెప్పిన మాట మీరు వినాలి నా ఆజ్ఞల చొప్పున మీ నడతలను దిద్దుకోవాలి మీ నోటితోనే చెప్పించ దేవుని మాట ఏ విషయాల్లో నిన్ను జాగ్రత్త అంటున్నాడు ఆ విషయంలో నువ్వు జాగ్రత్తగా ఉండాలి ఏ విషయంలో నిన్ను ముందుకు వెళ్ళమన్నాడు వెళ్ళాలి ఏ విషయంలో ఆ దొద్దు అన్నాడో ఆగాలి అన్న ఇదంతా పాత నిబంధనలు వాళ్ళకి ఇచ్చిన ఈ ఆశీర్వాదాలు ఆజ్ఞలు కదా కొత్త నిబంధనలు మనకట్ట వర్తిస్తాయని ఒకవేళ నువ్వు అంటే నీకు సమాధానం చెప్పడానికి యోహాను సువార్త పదిహేనో అధ్యాయం దగ్గరికి పోతా నేను యోహాను సువార్త పదిహేనో అధ్యాయము ఏడవ వచ్చిన దగ్గరికి వెళ్తా ఒకసారి చూడు నా ఎందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అద్దుగో ఒక్కసారి ఆ మాటను గురించి ఎప్పుడన్నా ఆలోచించారా నిబంధన ద్వితీయోపదేశ కాండం ఇరవై ఎనిమిదిలో ఏమన్నాడు నాయందు మీరు దృష్టి నిలిపి నా ఆజ్ఞలను మీరు గై కొంటే ఈ దీవెనలన్నీ మీకు సంప్రాప్తించును నీవు పట్టణంలో దీవింపబడదు పొలములో దీవింపబడదువు నీ గంపయు పిండి పీసుకు నీ తొట్టియు దీవించబడును భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే ఎహోవా నిన్ను హెచ్చించును దేశం యొక్క ఉన్నత స్థలముల మీదకైనా నిన్ను ఎక్కిస్తాడని ఇంకో చోట వాగ్దానం ఉంది నీవు తలగా ఉండవు కానీ తోకగా ఉండవు అంటాడు ఇక్కడ నీ మీదికి గట్టుగట్టి వచ్చే శత్రువులు ఒక్కటై వచ్చే శత్రువులు అంత కలిసి ఏకమై వచ్చే శత్రువులు ఒక్కే రూట్లో వాళ్ళు ఏడు దారుల్లో పరిగెత్తేటట్టు నేను చేస్తా నేను చేస్తా వేయం కేసేశారా నీ పక్షాన నేను నిలిచి నువ్వు జయించేటట్టు నేను చేస్తా వాడు ఓడిపోయేటట్టు నేను చేస్తా నీకు రావాల్సింది నీ చేతికి వచ్చేటట్టు చేస్తా నిశ్చయముగా నీ కష్టార్జితాన్ని నువ్వు తింటావు తింటావు నీ సంతానం ఆశీర్వదించబడిద్ది ఆశీర్వదించబడిద్ది నీవు అనేకులకు అప్పించదు కానీ అప్పు చేయవు నా మాట విని నా ఆజ్ఞల చొప్పున నువ్వు నడిస్తే నీ హృదయంలో నా మాటకు స్థానం ఇస్తే నువ్వు ఇలా దీవించబడతావు అన్నాడు పాత నిబంధనలో కొత్త నిబంధనలు కూడా చూడు నా యందు మీరును మీ ఎందు నా మాటలు నిల్చున్నెడలా మీకేది ఇష్టం అడుగు అడుగు ఏమి ఇష్టం అడుగుతావు అడుగు చెప్పు ఏం కావాలి నీకు అసలు ఎంత అది ఎంత భరోసా ఇస్తున్నాడు అసలు ఇప్పుడు చెప్పు కొత్త నిబంధనలో కూడా ఉందా లేదా సువార్త అదే యోహాను సువార్త జస్ట్ పక్క పేరా చూడండి పద్నాలుగు అధ్యాయం పదిహేను వచనం మీరు నన్ను ప్రేమించిన డేలా నా ఆగ్నేలను పద్నాలుగు వచనం కూడా చదువు నా నామం మీరు నన్ను నేమే అడిగినను నేను చేతున్నాను అది ఇప్పుడు ఏం చేస్తారంటే ముందు పదిహేనో వచనం చదవండి తర్వాత పద్నాలుగు వచనం చదవండి మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గై కొందరు నామమున మీరు నన్ను ఏమి అడిగినను అది మీరు నన్ను నిజంగా ప్రేమిస్తే మనం ఒట్టిగా పాట పాడటం కదా ఎగురుకుంటా ప్రేమించేదించే అధికముగా పాట బాగుంది పాట బాగుంది నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా ప్రేమిస్తే మరి నేను చెప్పినవి కాకుండా చెత్త వ్యవహారాలని చేస్తావేరా అంటాడు మా నిజంగానూ నన్ను ప్రేమిస్తే నేను చెప్పి నేను నువ్వు చేసేది ఏంది చర్చిలోకి వచ్చే ఎగిరెగిరి వాడతావు ఇంటికాడేమో అన్ని నీ మైండ్కి దోసినట్టు చేస్తావు కానీ నేనేం జీవితున్నా నువ్వు పట్టించుకోవు దరిద్రం మొహం వేసుకొని ఎట్లా బాగుపడతాను నువ్వు అంటాడు నీకేమో వినపడి సాగదు ఏం చేద్దాం స్తోత్రం చెప్పండి కదా కష్టపడి చేస్తా చెప్ప పెద్దగా చెప్పండి పర్లేదు చర్చిలోనేమో రా నీకోసం జీవిస్తున్నా నిన్నునే అమ్మా ప్రే నిన్ను ప్రేమిస్ట్ భయమో భయం ఎంత ప్రేమ ఒక్క మాట కూడా ఉందో ఎంత ప్రేమ ఒక్క మాట కూడా ఉండో ఏం ప్రేమ అది కుమారుని ప్రేమ నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తే నా మాటలను గై కొంటావు మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందరు అన్నాడు కటి గుర్తు ఏసఐ చెప్పిన నువ్వు మానుకొని చెయ్యమన్న చేస్తే ఆయన లవ్ చేసినట్టు అట్లా కాకుండా నీ ఇష్టం వచ్చిన గడ్డి తినే చేష్టలన్నీ చేసుకుంటా అడ్డదిట్టమైన బతుకు బతుకుంటా చండాలంగా ప్రవర్తిస్తా తెలిసి తెలిసి మళ్ళీ వాక్యం తెలియకూడగా తెలిసి కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తా ఎట్లా వచ్చింది దేవుని పెట్టగా నీకు నీకు కుదరదు ఒకసారి దైవజనుడు చెప్పాడు ఒక ఇంటికి విజిటింగ్కి వెళ్ళాడంట ఇంటికి విజిటింగ్కి వెళ్తే అంత ఆహారం పెట్టి ఇంట్లో చజ్జా బల్లలు ఉంటాయి కదా బోల్ట్ల మంచం చజ్జా బల్ల మీద పెట్టుందంట నేను వచ్చాడని ఆ బల్ల మీద నుంచి ఆ మంచం దించి చక్కగా బోల్ట్లన్నీ బిగించి సెట్ చేసి పాషగారు పండుకోండి అని ఇచ్చారంట మంచం స్తోత్రం పాపం పండుకున్నాడంట ప్రార్థన చేసుకొని పండుకున్నాడంట తోడో ఒకసారి వచ్చి తలుపు తీర్చొస్తున్నాడంట ఎవరు ఆ గృహస్థుడు ఆ ఇంటి ఆయన నేనకు డౌట్ వచ్చిందండి తడవసారి వచ్చి చూస్తాడని సరే నాలుగైదు సార్లు చూసి వెళ్ళి ఆయన కూడా పండుకున్నాడు తెల్లారిన తర్వాత వచ్చాడంట అలా రాత్రి పండుకున్నాడు కదా మీకేం కాలేదా అన్నాడంట ఈ మాటిని ఆయన గతుక్కుమన్నాడు ఏం అని అడుగుతున్నాడు ఏమైద్ది ఏం ఏం అవ్వాలని అని అనుకుని అదేందట్టడిగా కాలేదు నీకు కాలుదే నీకేం కాలేదా ఈ మంచం మీద అన్నాడంట ఏమైంది హాయిగా నిద్రపోయాను నిద్రపట్టింది ప్రశాంతంగా ఉంది అన్నాడంట మరి మాకు ఎందుకు అట్ట అవుతుంది అన్నాడంట మాకు ఎందుకట్ట జరుగుతుంది అన్నాడంట ఏం జరుగుతుంది అంటే చాలా ఆశపడి కాస్ట్లీ ఖరీదైన టేకిది ఇష్టపడి ముచ్చటపడి చేపించానన్నా ఈ మంచం ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దీని మీద పండుకుంటే ఒట్టు పండుకుంటావా మధ్యరాత్రికి గిరగిరి తిరిగి కింద అయిపోతుంది మా పని కింద పడుతున్నావు మావిడ పండుకుంది కింద పడింది నేను పండుకున్నా కింద పడ్డా పిల్లలు వండుకున్నారు కింద పడ్డారు ఒక్కడ కూడా పండుకోలేదు దీని మీద ప్రశాంతంగా నువ్వు ఒక్కడవే పండుకుందావు అన్నాడంటావు కొన్నిసార్లు కొన్ని విషయాలు మనకు హాస్యాస్పదంగా అనిపిస్తాయి దైవజనుడు చెప్పాడు అదేంటి అంటే ఏమో ఎంతో ఇష్టపడి చేయించుకున్నా కానీ నేను పండుకొన్న పుణ్యం పండుకున్న పాపాను బాగాలేదు అప్పుడు నేను అడిగాడంట అబద్ధం ఆడుకుంటూ చెప్పు ఈ మంచం నువ్వు డబ్బులు పెట్టి కొన్నావా ఇంకో టైపులో వచ్చిందా అన్నాడంట అప్పుడు కాస్త అటు ఇటు చూసి ఇంకో టైఫ్లో వచ్చిందిలే అన్న అన్నాడంట ఇంకెట్ట బొండుకుంటారా దాని మీద నువ్వు ఎవరినో దోచుకొని ఎవరినో అన్యాయం చేసి ఎవరినోరో కొట్టి తెచ్చి వేసేవాడ సమకూర్చుకోవటమే కానీ దాన్ని ఆనందించవు నువ్వు సమకూర్చుకోవటమే కానీ సంతోషించవు నువ్వు ఎందుకంటే పరుల కష్టార్జితం నీకది ఆశీర్వాదం కాదు శాపమైతే న్యాయంగా నీకు దేవుడిచ్చే దానిలో నుండి నీవు ఆర్జించి దాని మీద నువ్వు పండుకుంటే హాయిగా నిద్రపోగలవు గడ్డి తినే చేష్టాలు ఏదో పక్కోటి కష్టాన్ని దోచుకొని దానిలో ఆనందించాలని వెతుక్కుంటే ఎట్లా సాధ్యమైతే శాపమే వెంటాడిద్ది కానీ దీవెన రాదు కదా దేవుడు ఏం చెప్పాడు లంచము పుచ్చుకొనవద్దు దీనులను దోచుకొనవద్దు దీనుడైనా దరిద్రుడైనా అన్యాయ అన్యాయార్జిత మంచిది కాదు నువ్వు దాన్ని స్వీకరించవద్దు యథార్థంగా నీ చేతుల కష్టం న్యాయంగా నీకు ఎంత సబబో అంతా నువ్వు పొందుకున్నావు దానిలో సమస్తము సమకూర్చుకో మొత్తం నువ్వు అనుభవిస్తావు ఎంతమందికి అర్థమైంది ప్రభుకి స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి ఇంకోసారి ప్రతి విషయంలో అంతే చెబుతాడు నీ పిల్లలు ఆరోగ్యవంతులై ఉంటారు మీరు భార్యాభర్తలు ఆరోగ్యవంతులు ఆరోగ్యవంతులై ఉంటారు మీ సర్వ శరీరంలో ఉన్న రోగాన్ని ఆయన తొలగిస్తాడు షరత్ ఒక్కటే మాట వినాలి ఆయన నీతో చెప్పినది నువ్వు చెయ్యాలి ఆయన మాటల్ని శ్రద్ధగా వెతుక్కోవాలి సిటీ స్టడ్ అనేటువంటి దైవజనుడు నిండు వృద్ధాప్యంలో దీపపు కాంతిలో బైబుల్ చదువుతున్నాడంట దీపపు కాంతిలో మీలాంటి వ్యక్తి ఒకడు పోయి అడిగాడంట అయ్యా మీ జీవితంలో ఎప్పటికీ ఎన్నోసార్లు బైబుల్ చదివి ఉంటారు అనర్గళంగా మాట్లాడగలుగుతారు ఇంత కష్టపడి ఇంత రిస్క్ చేసి చదువుతున్నారు అక్షరం అక్షరం ఎందుకయ్యా తెలుసు కదా మీకు అంటే నేను జనాలకి చెప్పాలని ఒక సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలని చదవట్లేదయ్యా నా దేవుడు చెప్పిన నీతి నియమాలలో నా దేవుడిచ్చిన ఆజ్ఞలలో నేను నెరవేర్చనివేవో వెతుక్కుంటున్నానో నా దేవుడు చెప్పిన ఆజ్ఞలలో నా దేవుడు చెప్పినటువంటి కట్టడలలో నా దేవుడు చేయమన్న పనులలో నేను వేటిని చేయకున్నానో వేటిని నెరవేర్చుకున్నానో వాటిని వెతుక్కుంటున్నాను నా ఊపిరి ప్రభు తీసుకోకముందే నా ప్రాణం పోకముందే నేను దేవుని రాజ్య ప్రవేశం గావించక ముందే సాధ్యమైతే వాటిని కూడా నెరవేర్చి ప్రభు దగ్గరికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి అయ్యలారా అమ్మలారా ఈ మాటల్ని సీరియస్గా తీసుకోండి నువ్వు ఎంత ప్రతికూలతలో ఉన్నా కలత జంతు కొంతమంది బాధ మా కష్టార్జితం అంతా లాయర్లు తింటున్నారని కొంతమంది ఏడుస్తారు నా కష్టార్జితం అంతా వడ్డీలికి వడ్డీలు కట్టుకొని సరిపోతుందన్ను కొంతమంది ఏడుస్తారు నా కష్టార్జితం అంతా డాక్టర్ల పాలైపోతుందయ్యా అని కొంతమంది ఏడుస్తారు నా అంతా ఊహించని రీతిలో అన్యాయంగా పోతుందయ్యాని కొంతమంది ఏడుస్తారు దేవుని వాక్యం ఏం చెప్తుందంటే నిశ్చయముగా నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించదు అని మాట్లాడుతుంది అనుభవించకుండా పరుల పాలైపోతుందంటే ఎక్కడో తేడా జరుగుతుంది ఆ తేడాన్ని సరి చేసుకోవాలి దిద్దుకోవాలి ఇతరులను అన్యాయముగా దోచుకొనట శాపానికి కారణం నువ్వు అనుభవించలేకపోవడానికి కారణం లంచము పుచ్చుకొనుట నువ్వు పొందినవి అనుభవించలేకపోవడానికి కారణం ఒక దేవుని సంబంధిగా నీకు అది తగదు